హాయ్ ప్రజలారా నేను తెలంగాణకి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని మల్లన్న ఫ్యాన్ని మల్లన్న ఆలోచించే నీ నీతి కోసం న్యాయం కోసం పాటుపడే సమాజం కోసం నేను కూడా నా వంతు కృషి చేద్దామనుకుని భావిస్తున్న ఒక వ్యక్తిని ఏదైతే తెలంగాణ మనం సాధించుకున్నామో పోరాడి కాంగ్రెస్కి విరుద్ధంగా నిలబడి కాంగ్రెస్ కాంగ్రెస్తో కొట్లాడి అక్కడున్న ముఖ్యమంత్రితో కొట్లాడి మనం గెలుచుకున్నాము ఆ తెలంగాణ వాళ్ళ దొరల చేతులకి వెళ్ళిపోయింది రెడ్ల చేతులకి కమ్మవారి వారి చేతులకి బీజేపీ వారి చేతులకి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు మళ్ళా నన్ను ఒక్క వ్యక్తి ఒక టీవీ రిపోర్టర్గా ఇంత ఎనాలసిస్ చేసి ప్రజల కోసం వాళ్ళ అన్యాయాలు వాళ్ళు చేసే ఎమ్మెల్యేలు చేసే అన్యాయాన్ని ముందుకు ముందు పెట్టి వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారు ఎంత దోపిడీకి బాధపడుతున్నారు ఇవాళ మనం కట్టే ట్యాక్స్ని ఏమేం చేస్తున్నారో మనం ముందు ఉంచుతున్నారు సో మల్ల మల్లన్న బ్రదర్కి చాలా చాలా థ్యాంక్స్ మల్లన్న బ్రదర్ మీరు ఎలాంటి ఈ ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకి కుట్రపూరితమైన నాయకులకి ఈ లొంగకుండా మీరు నీతి న్యాయం గెలవాలని మీరు పాటుపడుతున్నారు ఈ తెలంగాణ సాధించుకున్న కానీ మాకు మళ్ళీ ఫ్రీడమ్ రానట్టే అనిపిస్తుంది ఈ టిఆర్ఎస్ వల్ల ఇందుకోసం తీసుకొచ్చింది కేసీఆర్ ఎందుకోసమా మేము ఈ కళలు కానీ ఇంటింటికి ఉద్యోగం అని నీళ్ళని మాకు భూములని డబుల్ బెడ్రూమ్ ఎంత లక్షల మంది ఉంటున్నారు కేసీఆర్ నువ్వు ఇంట్లో ఉంటే నీకు అర్థమవుతుంది ఎలా బతుకుతున్నారు మూడు వందల కోట్లు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మూడు వందల కోట్లు పెట్టుకొని నువ్వు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటావా సిగ్గుపడాలి కేసీఆర్ ఎవరి డబ్బు అది ఎవరి డబ్బురా అది ప్రజల డబ్బు నీ ఇంటి నుంచి నీ తాత సుత్వం ఏమైనా తెచ్చావా ఎవరి డబ్బురా ఎవరి డబ్బు తీసుకొచ్చి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుని ప్రగతి భవన్ నుంచి బయటికి రా రోడ్ల మీద నడువురా బుల్లెట్ ప్రూఫ్ బండ్లు వేసుకొని మనం కాదురా ముందుకి రా నువ్వు మేము ఎంటుకుంటే అయినా ఎమ్మెల్యేవిరా నువ్వు నీకు మూడు లక్షల యాభై వేలు జీతం ఇవ్వాలా నీకు నాలుగు లక్షల జీతం ఇస్తే నువ్వు ఇక్కడ ఈ ఆర్టీసీ వాళ్ళు నలభై యాభై డిగ్రీల టెంపరేచర్లో డ్రైవర్లు ఆ చలికి వనికి ఆ ఎండకి ఆ ఇంజన్ వేడికి పనిచేసి ఇరవై ఐదు వేలు సంపాదించుకుంటే నీకు కళ్ళు ఓరవడం లేదా ఇందుకోసం నీకు తెలంగాణ తీసుకొచ్చింది మేము స్టూడెంట్ అంతా ఏర్పడి మీ ఇంట్లో ఇవ్వడం చచ్చిండ చావలేదుగా ఒక మల్లననే వ్యక్తి పా పోరాడుతున్నాడు మీ మీ చేసే పాప పనులకి ముందు పెడుతుంటే ఆ మీడియాకి కొనేసి నువ్వు ఐదు వేలు పెట్టి ఎన్ని 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 కోట్లు ప్లాన్ చేసావు అక్కడ పంచడానికి నువ్వు ఆ టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ సిగ్గుపడాలిరా ఏం బతుకురా మూడు వందల కోట్లు పెట్టి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటావు ప్రగతి భవన్ ప్రజల సుమ్ముగా రా ప్రజల సుమ్ముగా డబల్ బెడ్రూమ్ ఇల్లు వెయి ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇదిరా హైదరాబాద్లో ఊళ్ళల్లో ఇల్లు లేని వాళ్ళు పూరి ఉంటే నువ్వు ఓటరు పూరి ఉంటే నువ్వు బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో ఉంటావు సిగ్గుబడాలిరా సచ్చినాక ఏం జవాబు చెప్పుకుంటావు కదా నీ భగవంతుడికి ఏం జవాబు చెప్పుకుంటావు సావు రాదా నీకు సాగు రాదా నీకు ఇవాళ ఒక్క ఒక్క వ్యక్తి నీ నీకు విరుద్ధంగా మాట్లాడితే ఆ వ్యక్తి కనిపించకుండా చేస్తున్నావు మీడియాలో కూడా మల్ల నన్న పదం కూడా రా అట్లా మీడియాలో ఆ మీడియా మొత్తం కొనేసినావు సిగ్గుపడరా ఎవరి డబ్బురా ఎవరి డబ్బు అది మీడియాని కొన్నావు టీవీని అన్నీ కొన్నావు ఎన్టీవీని అన్ని ఛానల్ని కొనేసినావు ఇవాళ ప్రతికలన్నీ నీకు అమ్ముడుపోయినాయి కుక్కలు మీడియా పెయిడ్ మీడియా అయిపోయింది ప్రింట్ మీడియా ప్రతి ఒక్క విలేకరి అమ్ముడు పోయిండు నీకు సిగ్గుపడాలిరా ఎవరి డబ్బు అది మా డబ్బు పెట్టి మాకు రివర్సు రివర్స్ చేసేస్తావు ఒక మల్లన వ్యక్తి ఆ వ్యక్తి వాయిస్ కూడా బయటికి రాకుండా చేస్తున్నావు మేము ఇవాళ రెండు వందలు కనెక్షన్ పెట్టుకుంటే మళ్ళీ ఆ పేడ్ మీడియా మా ఇంట్లోకి వచ్చి మేము పేపర్ కొంటే ఆ పేపర్ మా ఇంట్లోకి వచ్చి ఆ నీతి లేని కుక్కలు మళ్ళీ మాకు మాకు ఈ జరిగే అన్యాయం గురించి మాట్లాడకుండా నీ గురించి రాస్తాయి సిగ్గుపడాలిరా పేడ్ మీడియా ప్రింట్ మీడియా టీవీ మీడియా మీకు సాగు రావుద్రా చావురారా మీరు సిగ్గుపడాలిరా ఎవరి డబ్బురా ఒక్క మల్లన్న ప్రజల కోసం మాట్లాడుతున్నారు మీ అంత కుక్కలారా కుక్క కూడా ఎదురు పడుతుందిరా కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది ప్రజల సము వేల కోట్లు తింటుర్రు ఏం చేస్తుర్రా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు జాబులు లేక పూర్గాలు చచ్చిపోతురు ఉద్యోగాలు లేక నీ నీ కొడుకు జాబాయ్ నీ కూతురుకు జాబాయ్ నీ మీకు అందరికీ మూడు మూడు లక్షలు జీతాలా మూడు మూడు లక్షలు జీతాలు ఏసీ బండ్లు ఆ పోలీసు వాళ్ళకి ఇరవై లక్షల బండ్లు ఇచ్చినవి గారా డబల్ రూమ్ లేయిరా ఒక్కొక్కరికి ఇన్నోవా ఇప్పించినావు గారా డబల్ బెడ్రూమ్ లేయి ఇలా ఇవాళ ఆర్టీసీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి యాభై వేలు ఉందని చెప్తావు మరి నీకు నాలుగు లక్షలు ఉందిగా జీతం సిగ్గుపడరా ఎవరిది జీతం ప్రజల సొమ్ము కాదు కక్కు తిన్నది మొత్తం కక్కు తీ నువ్వు కట్టుకున్న బట్టలు ఇప్పుది నీ నీ తాత ముత్తాతల ఆస్తులు మొత్తం ది ఎడ నుంచి వచ్చినా నీకు వేల కోట్ల ఆస్తులు నీకు నీ హరీష్ రావుకి నీ కొడుక్కి ఎక్కడి నుంచి సంపాదించారా మీరు తెలంగాణ కాకుండా డబ్బులు సిగ్గుబడాలిరా గెలవని మల్లన్నని నీ గెలవని మళ్ళన్నా ప్రజల కోసం మాట్లాడతాడంట గెలవని గెలిచి ప్రజల హక్కుల కోసం మాట్లాడే వ్యక్తిని మా ముందు నిలబడిని నువ్వు మా కోసం మాట్లాడుతున్నావు మా కోసం ఆలోచిస్తున్నావు అనుకున్నావు కానీ నువ్వు మా కోసం ఏం ఆలోచించట్లా ప్రజల కోసం పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదిరా తుర్కోళ్ళకి ముస్లింకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అయింది పన్నెండు పర్సెంట్ అని చెప్పినావు గారా రెండోసారి కూడా గెలిచినావు ఏం బతుకురా సిగ్గుబడు కేసీఆర్ మళ్ళా ప్రజలారా మళ్ళన గెలిపించుకోండి మ మళ్ళన్న మోసం చేసి ఆ అగ్రవర్ణాలు ఆ పేడ్ మీడియాకి లొంగిపోతే మరో మళ్ళీ భగవంతుడు సృష్టిస్తాడు అల్లా సృష్టిస్తాడు